నవలా పఠనం కుల దురంకార హత్యలపై నవల మసలత రచన రష్మి నాగేశ్వర్ 24వ భాగం అంతిమంగా పూర్ణ హైదరాబాద్లో ఉన్న ఒక సుప్రసిద్ధులైన క్రిమినల్ లాయర్ను సంప్రదించాడు అతని కేసు కాగితాలు అన్నీ పరిశీలించి ఉన్న రికార్డు ప్రకారము సాక్ష్యం అంతా మీకు ప్రతికూలంగా ఉంది ఇలా కాదు మీరు దీనిని వేరొక కోణం నుండి పరిష్కరించాలి అదేమిటంటే మీకు నమ్మకస్తుడు ఎవరైనా ఈ హత్య కేసు తన పైన వేసుకుంటే అతన్ని మీ బదులు జైలుకు పంపవచ్చు తర్వాత అది రుజువు కాక లేక మరొక విధంగా అతన్ని బయటకు తీసుకురావచ్చు కేసు అయితే మీ తల నుంచి తొలగిపోతుంది అన్నాడు పూర్ణ ఈ విషయమై అందుకు తగినవాడు ఎవరు ఉన్నారా అని ఆలోచించాడు అవును ఒకడున్నాడు అతన్ని చిన్నతనంలో పూర్ణ ఇంట్లో కొన్ని సంవత్సరాలు ఉంచుకొని చదివించారు అతని పేరు వెంకట్ అతని తండ్రి ఊర్లో పూర్ణ పొలాలను కౌలికి పండిస్తాడు ఒకప్పుడు తన కొడుకు బాగా చదువుకుని పైకి రావాలని అతను పూర్ణ ఇంటికి విజయవాడ పంపించాడు అయితే విజయవాడలో తిరగడం వచ్చింది కానీ వెంకట్కి చదువు రాలేదు మరొక ప్రక్క మధు కూడా పెద్దదే అవుతుంది దాంతో పూర్ణ అతన్ని ఊరికి పంపించేశాడు ఈ మధ్యన అతని వివాహం కూడా అయింది ఇప్పుడు అతని తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తున్నాడు అతనికి సొంతంగా ఓ 2 ఎకరాల పొలం ఉంది అతన్ని పిలిపించి పూర్ణ మాట్లాడాడు అతను సరిగ్గా ఈ కేసులో సరిపోతాడు అతనికి పరిస్థితి అంతా వివరించాడు అదేమిటంటే వెంకట్ ఇక్కడే ఉన్నప్పుడు మధుతో పిచ్చి ప్రేమలో పడ్డాడు పెద్దయ్యాక ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అయితే మరొకడు తన బదులు ఆమెను పైగా అంతిమ వర్ణం వాడు దక్కించుకున్నాడు వెంకట్ కోపంతో రగిలిపోయాడు దానితో అతను నవీన్ మీద పగ పెంచుకుని అతని ఆనుపానులు కనిపెట్టి పూర్ణ తనకు పొలం కొనమని ఇచ్చిన డబ్బుతో గుండాలు నియమించి ఈ హత్య చేయించాడు కానీ అది తనకు ఎంతో మేలు చేసిన తన యజమాని పూర్ణ మీదకు రావడంతో తన నేరాన్ని అంగీకరిస్తున్నాడు ఈ పథకం వెంకట్కి నచ్చింది అతను బాగా సంపాదించాలని చిన్నప్పటి నుండి కన్న కల నిజం కాబోతుంది ఇక 4-5 సంవత్సరాలు జైల్లో కూర్చుంటే 2 ఎకరాలు బంగారం లాంటి పొలం తనదవుతుంది అందుకని ఏం కావాలి సాధ్యమైన త్వరలో పూర్ణ తనను బయటికి తీసుకురాగలడని అతనే గొప్ప నమ్మకం ఒక నేరం నెత్తిన పడడం జైలుకు వెళ్ళడం వలన కలిగే అప్రదిష్ట పెద్ద లెక్కలోకి రాదు ఎందుకంటే నిజమేమిటో అతని సామాజిక వర్గంలో తెలుసు కదా అయితే 8 సంవత్సరాలు జైలు జీవితం మహా అయితే 5 సంవత్సరాలు ఈలోపు పూర్ణ తనను ఖచ్చితంగా బయటకు తెచ్చేటట్టు మాట ఇచ్చాడు ప్లాన్ అంతా బాగానే ఉంది అయితే ఒక్క లోపం ఇదంతా పథకం ప్రకారం జరిగినట్టు కనపడకుండా ఉండాలంటే మధు దీనికి అంగీకరించాలి అంగీకరించాలి అంటే కనీసం వెంకట్ చిన్నప్పుడు తనంటే చాలా ప్రేమగా ఉండేవాడు అని ఒప్పుకోవాలి అయితే దానికి కూడా ఒక షరతు ఆమె ఒప్పుకుంటే తండ్రి తన ఆస్తి అంతా ఇప్పుడే ఆమె ప్రాసిస్తాడు అంటే కేసు అయిన వెంటనే లేకుంటే అది అన్యాక్రాంతం అయిపోతుంది ఈ పథకం అంతా విని లాయరు ఇది ఒక్కటే మార్గం అని చెప్పాడు ఆ రకంగా మీనా చనిపోయిన డెల్లోగానే పూర్ణ మధుని కలవవలసిన పరిస్థితి ఏర్పడింది అందుకనే మీనా అక్కగారు హైదరాబాదులో ఉన్న ఆవిడకు కబురు చేసి విజయవాడ పిలిపించాడు ఆమెకు అంతా విపులంగా చెప్పాడు మీరు వెళ్ళి మధుని కలవండి ఇంత అనర్థం తన తొందరపాటు వల్ల వచ్చింది అని చెప్పండి ఎంత చెడ్డా కన్న తండ్రిని కదా నాకున్నదంతా ఆమె పేరు వెంటనే రాసిస్తాను తను చేయవలసిందంతా ఒక్కటే మా నాన్న ఈ హత్య చేయించి ఉండకపోవచ్చు నేనే పొరపడుతున్నానేమో మా నాన్నకు ఎప్పుడూ మా పిల్లి ఇష్టం లేదు అందుకని అలా అనుకున్నాను అని కోర్టులో చెప్తే చాలు ఇలా ఆవిడకి చెప్పి మధు ఇంటికి పంపించాడు అలా ఆమె పెద్దమ్మ మధుని కలవడానికి వెళ్ళింది కలకిరింపులు అయిన తర్వాత మధు ఆమె బెడ్రూమ్లో కూర్చున్నారు విప్లవ్ ఇద్దరి మధ్యలో ఆడుకుంటున్నాడు ఆమె నిదానంగా తను వచ్చిన పని బయటపెట్టింది పూర్ణ చెప్పిన దానికి మధు ఒప్పుకుంటే అతని ఆస్తి అంతా ఇప్పుడే మధు పేరు మీద రిజిస్టర్ చేస్తాడు కోర్టు కేసు పూర్తయిన తర్వాత ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాడు అని చెప్పింది పెద్దమ్మను చూడగానే ఇలాంటి సందేశం ఏదో తండ్రి పంపి ఉంటాడని మధు ఊహించింది ఆమె నవ్వి పిల్లవాడిని ఒడిలోకి తీసుకుంటూ ఇలా అంది పెద్దమ్మ నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పు మధు నువ్వు చెప్పిన దానికి ఒప్పుకోలేదు అని నాలో మా అమ్మ రక్తం ప్రవహిస్తుంది నేను ఎప్పటికీ ఆయన చేసిన నేరానికి మద్దతు ఇవ్వను ఆయన ఏమైనా సామాన్యమైన తప్పు చేశాడా
బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న ఒక యువకుడిని మగ్గులోనే తుంచివేశాడు. దారుణంగా చంపించాడు. ఇద్దరు వృద్ధులకు కడుపు కొత కలిగించాడు. వాళ్లకు ముసలితనంలో ఎవరు ఆదుకుంటారు? రేపు నా కొడుకు పెద్దవాడే, మా నాన్న చంపిన వాడిని ఆస్తి కోసం వదిలేసావా అమ్మా అంటే నేనేం జవాబు చెప్పున్నాను? ఒక దుర్మార్గం చేసి ఆయన జీవితం ఆయనే నాశనం చేసుకున్నాడు. ఒక తల్లి, తండ్రి, భార్య, కొడుకు ఇలా ఇంతమంది సుఖ సంతోషాలను నాశనం చేసే హక్కు ఆయనకి ఎవరిచ్చారు? అలాంటి వాడికి శిక్ష పడి తీరవలసింది. ఇలా మాట్లాడుకుంటే మహు కళ్ళమ్మటి మీరు కారు చెంపల మీదుగా ఒడిలో ఉన్న పిల్లవాడి మీద పడింది. వాడు ఆశ్చర్యపోతూ తలపై చేసి బే బే అంటూ చెక్కలను తన చిన్న చేతులతో తాగాడు. మసు ఇంకా చెప్పుకుపోయింది. నా జీవితంలో లోటేం లేదు. నేను ప్రేమించి కోరుకున్న వాడిని పెళ్లి చేసుకున్నాను. అది చాలా బుద్ధిమంతుడు, ఆదర్శవంతుడు. నన్ను ఆదరించి ప్రేమగా చూసుకుంటున్నా. అత్తమామలకు నేను చేయగలిగినదంతా చేస్తాను. వాళ్ళ కొడుకును తిరిగి ఇవ్వలేదు, కానీ వాళ్ళ కొడుకు విషయంలో న్యాయం జరిగేటట్టు చూస్తాను. నేనెప్పటికీ ఇలానే ఉండను, జీవితంలో పైకి వస్తాను. నా కొడుకుని పెంచుకొని మంచి స్థితిలోకి తీసుకొస్తాను. ఎంత మంచి స్థితి అంటే వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నా వాడిని చూసి గర్వపడాలి. ఇదంతా మా నాన్న డబ్బుతో పని లేకుండానే చేస్తాను. అతన్ని ఆ డబ్బంతా తన తప్పిదం కప్పిపుచ్చుకోవడానికి వాడమని నేను న్యాయం కోసం పోరాడతాను. చూద్దాం ఎవరు గెలుస్తారు. వెళ్ళి చెప్పు, ఆయన్ని ప్రేమించే మనిషి ఒక్కడూ లేడు. ఆయన ప్రేమించే డబ్బు తప్ప. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ కావలసినంతమంది నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. మిడాసరాజులాగా బంగారం తింటూ ఆయన్ని జైలు ఊచలు లెక్క పెట్టమని. ఈ పాటికి తను ఇంకా నచ్చజెప్పి ప్రయోజనం లేదని పెద్దమ్మగా తెలిసిపోయింది. అయితే ఈ మాట చెప్తాను అంటూ వెళ్ళిపోయింది. మరొక నెల గడిచింది. పూర్ణ తన శక్తియుక్తులన్నీ ప్రయోగించి పైకి లేవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎటు చూసినా చీకట్లు కనిపిస్తున్నాయి. గాలి ఎటు గట్టిగా వేస్తే ప్రాయాభిప్రాయం అటు ఉంటుంది. అతని స్నేహితులు, బంధువులు అందరూ అతను చేసిన దానికి అనుభవించక తప్పదు. పూర్ణ జైలుకు వెళ్ళడం ఖాయం అని అతన్ని దూరంగా పెడుతున్నారు. సరే, కింది కోర్టులో శిక్ష పడినా హైకోర్టులో అప్పీల్ చేయవచ్చులే అని అతను చాలాసార్లు అనుకున్నాడు. కానీ అసలు ఎందుకు, ఎవరి కోసం జీవించాలో అతనికి అర్థం కాకుండా పోయింది. మనిషి ప్రేమ కోసం జీవిస్తాడు, డబ్బు కోసం కాదు అని అతను తెలుసుకున్నాడు. ప్రతిసారి భవిష్యత్ గురించి ఆలోచించినప్పుడల్లా జైలుకు పోయి ఉన్న కాస్త పరువు పోగొట్టుకుందుకు బతికుండాలా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. చివరికి అతనికి విసిగొచ్చి పరిస్థితులతో యుద్ధం చేయడం మానేసి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. తన ఆస్తిపాస్తుల కాగితాలన్నీ మూటగట్టుకుని హైదరాబాదులో ఒక పెద్ద లాయర్ని కలిశాడు. ఆస్తి అంతా మనవడు విప్లవ పేరున రాయించాడు. అతని తల్లిని అతను మేజర్ అయ్యే వరకు గార్డియన్గా పెట్టాడు. లాయర్కు మంచి మొత్తం ఫీజుగా ముట్టి చెప్పి ఆ కాగితాలు అన్నీ పెద్ద సూట్ కేసులో పెట్టాడు. ఆ రోజు ఉదయమే నిద్రలేచాడు పూర్ణచంద్రరావు. చాలా కాలం తర్వాత చాలా సుఖశాంతులతో తను ఉన్నట్టు అతనికి అనిపించింది. ముఖం కడుక్కొని వంటావిడి ఇచ్చిన కాఫీ తాగాడు. హాయిగా స్నానం చేసి కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ తిన్నాడు. ఆ పెద్ద సూట్ కేసును కారులో పెట్టించి మధు ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు ఆదివారం అవడం వల్ల సత్యవతి చర్చికి వెళ్ళడానికి తయారవుతుంది. భగవంతుడు తమ భోగభాగ్యాలతో కొంత ఎత్తుపోయినా ఆ చిన్న బిడ్డను ప్రసాదించి ఇంటిని సుఖ సంతోషాలతో నింపాడు అని ఆమెకు భక్తి పెరిగిపోయింది. ఆమెకు పూర్ణ కారు దిగడం గమనించి లోనికి పరిగెత్తికెళ్ళి కొడలకు చెప్పింది. మధు తండ్రిని చూసి ఈయన ఇంటికి వచ్చాడే, తన మామగారి చేతులు పట్టుకుని క్షమాభిక్ష అడుగుతాడా ఏమిటి, తనతో కోర్టులో సాక్ష్యం చెప్పించమంటాడా అని ఆశ్చర్యపడుతోంది. భాస్కర్రావు కూడా అక్కడే ఉన్నాడు. అతను పూర్ణను చూసి నిర్భ్రాంతపోయాడు. వెంటనే పసివాడిని తీసుకుని వెనక పెరట్లోకి వెళ్ళిపోయాడు. మధు తండ్రికి ఎదురుగా నిలబడింది. అయితే ఆమె ఆశించిన కోపతాపాలు అతనిలో కనపడలేదు. పైగా మునపటిలా ప్రశాంతంగా సంతోషంగా అతను కనిపించాడు. ఆమెను చూసి చిరునవ్వుతో కూర్చోవచ్చా అన్నాడు. ఆ కుర్చీలో కూర్చోండి అంది మధు. అతను అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ భాస్కరరావుని పిలిచాడు. పర్వాలేదు, లోపలికి రండి. నేను ఎవరికీ అపకారం చేయడానికి రాలేదు, ముఖ్యంగా ఆ బాబుకి. మీతో మాట్లాడాలని వచ్చాను.
అది విని పెరట్లో ఉన్న భాస్కర్ ఇంట్లోకి వచ్చాడు. పూర్ణ అతనితో మీరు కూర్చోండి అన్నాడు. భాస్కర్ రావు కూడా మరొక కుర్చీలో కూర్చున్నాడు. పూర్ణ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు, చూడండి నా జీవితం అయిపోయింది, ఇదంతా మధు మొదలుపెట్టింది. నేను ఎలాంటి వాడినో తనకు తెలుసు. నాకు ఉన్న డబ్బు పలుకుబెడుతూ ఎదురులేని వ్యాపారస్తుడిని అన్న గర్వం నాకుండేది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నవీన్తో మధు పెళ్లికి ఒప్పుకునేవాడిని కాదు. అందుకనే ఆమె అతనితో పారిపోయి ఈయన తేనె తొట్టిని కదిలించింది. ఆమె అలా చేయకుండా ఇంట్లోనే ఉండి నాతో దెబ్బలాడి ఉంటే పరిస్థితులు మరొకలా ఉండేవేమో. ఏదేమైనా ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం సరైనది అనుకుని అలా చేసింది. నాకు అది పెద్ద అవమానం. పైగా నేను దెబ్బతిని పడి ఉండే మనిషిని కాదు. అందువల్ల నేను అన్నీ తప్పులు చేశాను, ఎవరూ క్షమించలేని పని చేశాను, కాబట్టి నేను శిక్ష అనుభవించవలసిందే. నా జీవితం నాశనమైంది, నా భార్య, నా పరువు, మర్యాదలు, నా బిజినెస్ అన్నీ పోయాయి. చివరికి ఒకటి మిగిలి ఉంది, అది నేను జైలుకుపోవడం. కానీ నాకు అది ఇష్టం లేదు. నేను రాజులాగా బతికాను, రాజులాగానే వెళ్ళిపోతాను. నా కోసం ఎవరు విచారించనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నా మనవణ్ణి చూసి ఒకసారి ముద్దు పెట్టుకుని సెలవు తీసుకుందామని వచ్చాను. ఏది, ఆ పిల్లవాడిని ఇలా ఇస్తారా? మధుకు చాలా భయం వేసింది. కానీ భాస్కర్ రావు ఆ మాటల్లో నిజాయితీని గమనించాడు. అతను నిజమైన క్రిస్టియన్లాగా ప్రవర్తించాడు. ఆ పసివాడిని తాతగారికి అందించాడు. పూర్ణ ఆ కుర్రవాడిని ఒడిలో కూర్చోబెట్టుకుంది, రెండు చేతులతో గుండెలకు హత్తుకుని అతని ముఖం ముద్దు పెట్టుకుంటూ దుఃఖంతో ఆడవసాగాడు. అందరూ నిశ్చేష్టులయ్యారు. పిల్లవాడు భయపడి ఆడవడం మొదలుపెట్టాడు. మధువాడిని తండ్రి దగ్గర నుంచి తీసుకుని గుండెలకు హత్తుకుంది. ఆమె తండ్రి వెళ్ళడానికి లేచాడు. మధు, ఇలా రామ్మా, నా బేబీ, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నువ్వు జీవితంలో సుఖంగా ఉండాలి. ఇదిగో ఈ సూట్ కేసులో నేను కష్టపడి సంపాదించినదంతా ఉంది, ఇదంతా నీకోసం. ఇదే సరైన శిక్ష అనుకుంటున్నాను. ఇలా చెప్తూ తను కూడా తెచ్చిన సూట్ కేసును అక్కడ వదిలి బయటకు బయలుదేరాడు. కారు దగ్గరికి వెళ్ళి ఒకసారి తిరిగి కూతుర్ని మనవణ్ణి చూసి చెయ్యి ఊపుతూ కారులో కూర్చున్నాడు. మధు ఆ బరువైన సూట్ కేసును లాక్కుంటూ వెనకాలే పరిగెత్తింది. నాన్న, ఇది తీసుకో, నాకు ఇది ఏది ఇవ్వద్దు అంటూ ఆమె కారు దగ్గరకు వెళ్ళేలోగా పూర్ణ చెయ్యి ఊపుతూ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అతని ముఖం మీద సంతోషంతో కూడిన ఒక వెలుగు కనిపించింది. భాస్కర్ రావు ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. మధు భుజం చుట్టూ మృదువుగా చేయి వేసి, దాన్ని ఉండని అమ్మ, ఇది నీ కొడుకు జీవితంలో పైకి రావడానికి ఉపయోగపడుతుంది. కడజాతి వారి కళ్యాణానికి ఈ డబ్బు ఉపయోగపడదు. ఎవరికి తెలుసు, ఇప్పుడు జీవితకాలంలోనే భారతదేశంలో కుల నిర్మూలన జరుగుతుందేమో అన్నాడు. ఇంతటితో మధులత నవల సమాప్తం. మధులత అనుకున్నట్టుగానే వృద్ధులకు రాగలిగిందా? ఆమె భవిష్యత్తు ఎలా ఉంది? కొడుకును పెంచి ఉన్నత స్థితికి తీసుకురాగలిగిందా? తర్వాత భాగంలో చూద్దాం. నమస్కారం. అమృతలత ప్రణవ్, విషాదాంత ఉదంతం తర్వాత సంఘం ఏమైనా మారిందా? పరువు హత్యలు ఆగాయా? లేదు, అవి ఇంకా కులం పేరిట మతం పేరిట జరుగుతూనే ఉన్నాయి. ఏమిటి దీనికి కారణం? మారుతున్న కాలంతో పాటు అతి వేగంగా వృద్ధి పొందుతున్న సాంకేతికతో పాటు ఆడపిల్లలు తమ స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం పరువులు పుడుతూ ఉంటే తల్లిదండ్రులు మాత్రం మధ్యయుగాల నాటి కుల వ్యవస్థను, పితృస్వామ్య విలువలను పట్టుకుని వేలాడడం, ఆమె వివాహం తమ పరువుకు ఒక సవాలుగా భావించడం, అయితే బూజు పట్టిన భావాలతో బ్రతికే తల్లిదండ్రులు, అన్నదమ్ములు తమ ఆడపిల్లల జీవిత భాగస్వాములను హత్యలు చేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తూ పోతే ఈ తరం యువతీ యువకుల మధ్య ప్రేమ వివాహాలు జరగకుండా ఆగుతాయా? లేదు, ఎన్నటికీ లేదు. ఈ కాల ప్రవాహం ముందుకే సాగుతుంది, వెనక్కి పోదు. స్త్రీ తన స్వాతంత్రం వైపు పరిగెడుతుంది, అంతరాల సంఖ్యలను ఛేదించి తన కలలు కన్న జీవితం వైపు పయనిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులారా, కాలంతో పాటు మీరు మారండి. మీ ఆలోచనలు మార్చుకొని మీ పిల్లలు వారు కోరిన వారితో వివాహం చేసి సంతోషంగా జీవించండి.